వస్తున్నాము. ఇంటి కాడ ఇస్తున్నారు కదా డబ్బులు, మాకు తాకట్లేదు చేస్తారు సార్. మీరు చోట్ల నిలవలేవు కూర్చో కూర్చోండి బెటరా కూర్చోని కూడా కూర్చుంటారా ఏడన ఉండేది కూర్చో ఏడా కాలని పన్నెండు మనకు బ్యాంకులు ఏం చెప్పారు ఇప్పుడు వచ్చినాను అప్పుడు పని తీసుకున్నారు చార్జీ నాకు ఆటో ఆటాను నిన్న చార్జీ అవసరం లేదమ్మా ఎవరు లేరు నాకు భర్త లేరు ఎవరు లేరు నాకు ఎందుకో ఇంత మద్యమో కూల్ డ్రింక్స్ పెట్టి అందరికి ఇవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినాడు ఈ పితలాటకాలన్నీ జగన్ ఇంటికే పంపించండి లెక్క బాగుండే ఇచ్చినారు నువ్వంతనవా ఎక్కడా రామేశ్వరం చేసినావా ఆటోలో ఎంత తీసుకున్నారు నేను పంపిస్తాను అందరినీ ఏమి ఆటోగా మళ్ళా పోయేటప్పుడు మళ్ళా 60 ఇవ్వాలా ఎందుకంటున్నారు ఈ బ్యాంకి నేను అమ్మన్నారు కదా మిమ్మల్ని మాకు ఇళ్ళ కాడకన్నా వస్తున్నది సార్ ఇప్పుడు ఏంది సార్ మాకు చెప్పాలి తిరగలేక యాసిరికి వస్తుంది ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ అని మమ్మల్ని తిప్పుతానే ఉన్నారు మళ్ళా పన్నులు పాటలు ఇచ్చినట్టు సన్నపిల్లలు అని ఇచ్చినట్టు సత్యం భద్రం అని రావాల్సింది ఉంది మాకు ఎందుకు చేసిన చంద్రబాబు నాయుడు మహత్యం ఇదంతా దరిద్రం నా కొడుకు బాగా ఇంటికి పంపిస్తాండే జగన్ మీకు ఇళ్ళకి పంపిస్తాండే ఇది ఒక్కనే లేలే ఈ నెల ఆగితే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంటికి పంపిస్తాడు జగన్ వస్తే మళ్ళీ ఇంటికి వస్తాది లెక్క జగన్కే సవాటు జగన్కే ఏమని ఈ బ్యాంక్ ఏం లేదన్నారా ఇప్పుడు 3వ తారీఖు వచ్చింది ఇంకా పెన్షన్ రాలే 3వ తారీఖు వచ్చింది ఇంకా పెన్షన్ రాలే ఇంకా తిరుగుతున్నారు ఆటో బాడిగలు పెట్టుకొని ఆ బ్యాంకి రాసి ఇచ్చినారు తిరుగుతానే ఉండలేను అంత జగన్ కే వేయాలనుకున్నారు మాకు 4000 కూడా అవసరం లేదు సార్ మాకు 1000 రూపాయలు ఇచ్చి 200 ఇచ్చినా సార్ మాకు ఇళ్ళ కాడి తెచ్చి ఇచ్చే సార్ నిమ్మలంగా ఈ తిప్పలు ఎవరు పడిస్తారు పిల్లలు అన్ని పెట్టుకొని ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ 3 రోజులు అయింది మేము తిరగబట్టి ఆడి పోతే ఆఫీస్ కాడికి పోతే బ్యాంకులు రాసిస్తారు ఇప్పటికి 4 బ్యాంకులు తిరిగి వస్తున్నాయి చదువులే పాడులే మేము కనుక్కోలే కదా కనుక్కోకపోయేది మేము అందరినీ అడుక్కుంటే ఆటో వాళ్ళను ఎక్కేది ఏడన్న బ్యాంక్ అని అడుగుతా రావాలా అదేదో మాకు ఇళ్ళ కాడికి 200 కానీ మాకు ఇళ్ళ కాడికి వచ్చే మేలే కదా ఏదో ఆ 200 కర్మ సంఘటన తిని నిమ్మలంగా ఉంటాము అంతేగాని చంద్రబాబు నమ్మనంటారు నమ్మము నమ్మము బియ్యము నమ్మేదే కాదు నువ్వు కూడా తీసుకొని ఆ మాట ఈ ముసలిలో ఉసురు తొలగి చంద్రబాబు నాయుడు సర్వనాశనం అవుతాడు సర్వనాశనం అవుతాడు వాడు రాసి పెట్టుకోది ఎండకు తిరుగుతే జల్లుతాది పోతే వాడు ఏం చేస్తాడు వాడు బతికిస్తాడా వచ్చేవరు ఆటోలకు లెక్కేవరు వారాలు వారాలు లెక్కకుంటే ఖర్చు లేవరు ఈ ఎండకు వానగడి గాలికి ఏమన్నా అర్థం పడతా ఉందే మధ్య తాగు అందరం అందరం తాగుదాంలే పోయి చూపించినావా రామా తల్లి.
మంగళీది మంగళీది మంగళ వీధిలో ఉంటారా రామేశ్వరమా కాదు ఈడ రాజబాటి వీధిలో రాజబాటి వీధిలో మంగళ వీధి మంచిది మంచిది ఏ దానికి వచ్చారు ఇక్కడికి మీరు ఓటు లేదు నాకు పింఛని లేదు పింఛని కొట్టినా ఓటు కొట్టినా ఇంత ముందు పింఛన్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు మాగా ఇంటికాడికి వచ్చిస్తున్నారు ఏ కుత్తుబిట్టయే కుత్తుబిట్టయే కూర్చోండి 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 పట్టుకోనేలే పట్టుకోనేలే इंडिया पुण्य।